महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదయేత్ తస్య నిసరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఈరోజు జూలై మాసంలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ప్రతి నక్షత్రం వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మాసంలో ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలతో పాటు, ముఖ్యంగా మనం ఇక్కడ అసలు ఈ నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే, ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే మేషరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు, అదేవిధంగా వృషభంలో చూసుకున్నట్లయితే బుధ శుక్రులు కలిసి ఉండి ఆ యొక్క బుధుడు 2వ తేదీ నుంచి అంటే ఆల్మోస్ట్ 1వ తేదీ నుంచి అంటే 2వ తేదీ నుంచి ఆయన వృషభం నుంచి మిథునంలోకి చేరుకుంటున్నాడు, ఆ యొక్క మిథునంలో చేరుకున్నటువంటి బుధుడు 17వ తేదీ వరకు అక్కడుండి 17వ తేదీన బుధుడు రవి కలిసి కర్కాటకంలోకి వస్తున్నారు। ఇక తులారాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో ఉంటూ మకరంలోకి వస్తున్నాడు, ఆ యొక్క మకరంలోకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభంలో వక్రించినటువంటి శని, వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రించుకుంటూ వక్రించుకుంటూ 13వ తేదీకి మకరంలోకి వస్తాడు। అదేవిధంగా మనకి మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది, ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వారికి ఏ ఏ విషయాల్లో బాగుండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు చేసే ప్రయత్నాలకి సఫలీకృతం అవ్వాలి అంటే ఏ దేవత ఆరాధన, ఏ గ్రహ ఆరాధన, ఎటువంటి గోసేవ చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం। ధనస్సు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు గురువు ఎవరైతే ఉన్నారో చతుర్థ భావంలో ఉన్నాడు, ఈ చతుర్థ భావంలో ఉండడం అనేటువంటిది చక్కటి విద్యాయోగాన్ని అంటే ఇబ్బందుల్లో ఉన్నాం ఈ చదువు ముందుకు సాగుతుందా లేదా అనేటువంటి ఇబ్బంది లేదు మీకు ఇక్కడ, భూయోగాన్ని అదేవిధంగా గృహంలో ఏదైనా ఒక శుభకార్యం చేసుకోవడానికి చక్కటి యోగాన్ని ఈ యొక్క గ్రహస్థితి మీకు సహకరిస్తుంది। అలాగే ధనుసు రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, మూలా నక్షత్రము, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం మాత్రం ధనుసులో ఉంటుంది, 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటాయి। ఈ యొక్క మూలా నక్షత్రం వారికి కొంత ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా వ్యాపారాలలో లాభాలు చూస్తారు ఈ యొక్క మాసంలో, అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, 13వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రుణం లభిస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఉత్తరాషాఢ 1వ పాదం కూడా ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ 1వ పాదం వారికి వీరికి కూడా కాస్త వివాహ ప్రయత్నాలు ఫలించడము 17వ తేదీ లోపల, మరియు 17వ తేదీ తర్వాత మాత్రం కొంత సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలించేటువంటి యోగం కనబడుతుంది। ఇక ఇన్ జనరల్గా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే రావాల్సినటువంటి సర్క్యులేషన్లో ఉండిపోయండి, మనకి రొటేషన్లోకి వెళ్ళిపోయి మనకి చేతికి రావట్లేదు, మన దగ్గర రావట్లేదు అనుకునేటువంటి ఎదురు చూసేటువంటి వారికి ఆ యొక్క ధనం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత రాజకీయ నాయకులు స్పీచెస్ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, మరియు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా 6వ స్థానాధిపతి వేడిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఏంటి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని మరియు వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తను వహించాలి, ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడిని కేతువు యొక్క దృష్టి ఉంది దానికి కాబట్టి పార్ట్నర్స్ విషయంలో, వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని, సామాజిక సంబంధించినటువంటి విషయాల్లో అంటే సమాజంలో మీరు ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ మాటిచ్చేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ
గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీరు చేసే పిహెచ్డీస్ కావచ్చు ఇటువంటివి చాలా అంటే ఆ విషయాలకు చాలా సహకారంగా ఉన్నాడు రవి మీకు చూసుకున్నట్లయితే. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎంబీఏ చేసి కొత్తగా అప్పుడే ఫ్రెష్గా మీరు ఏదైనా చేసేటువంటి స్టార్టప్ బిజినెస్లు కావచ్చు అటువంటి వాటికి యోగ్యవంతంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? కుజ రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నృసింహస్వామి యొక్క ఆరాధన మరియు విష్ణు సహస్రనామాలు వినండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి గోచార ఫలితాలు. కానీ ఈ గోచార ఫలితాల కంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలని చూసుకోవాలి. ఈ జన్మజాతక ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏమిటి అంటే ముందుగా మీ యొక్క తేదీ, మీ తేదీని బట్టి మీరు జన్మించినప్పుడున్న నక్షత్రం ఏంటో తెలుస్తుంది. మీరు పుట్టిన సమయాన్ని బట్టి అంటే ఉదయం పుట్టారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఏ సమయంలో, 2 గంటలకా, 4 గంటలకా, 10 గంటలకా అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అంటే ఏ సమయంలో పుడితే ఆ సమయంలో ఆ పుట్టిన సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, అదేవిధంగా తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకొని లాంగ్ట్యూడ్, లాటిట్యూడ్ లెక్క కట్టి మీరు జన్మించినప్పుడున్న లగ్నానికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ యొక్క గ్రహాలు ఫలానా ఫలానా స్థానాల వల్ల ఉండడం వల్ల మీ ధన సంబంధించినటువంటి విషయం ఏ గ్రహం ఇస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీ యొక్క ప్రయత్నాలు ఎందుకు ఆగుతున్నాయి, మీకు గృహయోగం ఎప్పుడుంది, వాహనయోగం ఎప్పుడుంది, గృహం మూలంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ పేరు మీద ఉంటే బాగుంటుందా, మీ భార్య పేరు మీద ఉంటే బాగుంటుందా, లేదంటే మీ పిల్లల పేర్ల మీద ఉంటే బాగుంటుందా, లేదండి ఏదైనా అనారోగ్యం వస్తే ఎప్పుడు వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పు చేయడం ద్వారా మనం ఇబ్బందుల్లోకి వెళ్తామా, అభివృద్ధిలోకి చెందుతామా, ఎందుకంటే అప్పు ఒక్కోసారి ఇబ్బంది కాదు అభివృద్ధి కూడా ఇస్తుంది అప్పు అనేటువంటిది ఒక బిజినెస్ చేయడం వల్ల. అదేవిధంగా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగించవచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది, ఏదైనా యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయా, లేనట్లయితే హైయర్ ఎడ్యుకేషన్స్కి విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉద్యోగం చేస్తే బాగుంటుందా, విదేశాల్లో చేస్తే బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జన్మజాతకంలో మీరు జన్మించినటువంటి ఉన్నప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి గ్రహాలన్నీ ఉన్న స్థితిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు సందేహం కలగొచ్చు, ఇప్పుడు మరి మన జన్మజాతకంలో ఇవి ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు తెలుసుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితము 2 విధాలుగా ఉంటుంది. అదేవిధంగా మనకి జ్యోతిష్శాస్త్రం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, మనము సిద్ధంగా ఉన్నాము, ఇంట్లో ఒక దగ్గరికి ప్రయాణం వెళ్ళడానికి చక్కగా తయారయ్యాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఉత్సాహంగా కూడా ఉన్నాము, మన చేతిలో కారు ఉంది, కారులో చక్కగా పెట్రోల్ ఉంది, కారు కూడా కండిషన్లో ఉంది, కానీ బయటికి వెళ్ళగానే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్డు, వెళ్ళగలుగుతామా, కొంతసేపు ఆగవలసి వస్తుంది, లేకపోతే ఇంకొక మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది, ఆ మార్గం మనకు తెలియాలి, ఈ మార్గంలో వెళ్తే కూడా మనం అక్కడికి చేరుకుంటామని. అంటే ఏంటి, కేవలం మనం సిద్ధంగా ఉంటే సరిపోదు, బయట ఉన్న కాలం కూడా మనకు సహకరించాలి. మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే సరిపోదు, ఆ బిజినెస్కి బయట డిమాండ్ ఉండాలి. మీరు ఒక వ్యక్తిని కలుస్తానంటే సరిపోదు, మీరు కలుస్తానన్న వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. ఎలా అయితే కేవలం మన ప్రయత్నమే కాకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అనుకూలించినప్పుడు మనం ఎలా అయితే మన పని మనం చేసుకోగలుగుతామో, సక్రమంగా సకాలంలో ఎలా అయితే మనకి పని పూర్తవుతుందో, అదేవిధంగా మన జన్మజాతకం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పుకున్నామో, గోచారం కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో, ఈ వారంలో వార ఫలాలు చెప్పుకుంటున్నాం, ఈ మాసంలో మాస ఫలాలు, ఈ పక్షంలో పక్ష ఫలాలు, ఈ సంవత్సరంలో గ్రహాలు ఉన్నాయి, ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ సంవత్సరంలో మీకు ఎలా ఉంది, ఈ వారంలో ఎలా ఉంది, ఈ మాసంలో ఎలా ఉన్నాయి గ్రహాలు, అంటే ఏ విషయాలను అవి సపోర్ట్ చేస్తున్నాయి, మీరు చేసే ప్రయత్నానికి ఆ సపోర్ట్ సరిగ్గా సెట్ అవుతున్నప్పుడు మీ ప్రయత్నం తొందరగా అయిపోతుంది. ఎలా అయితే ట్రాఫిక్ ఫ్రీగా ఉంది, 1/2 గంటలో వెళ్ళిపోతాం, ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోతుంది, 1.5 గంటల్లో వెళ్తున్నాం, అంటే ఏమిటి, గోచారం యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఎలా అయితే మరొక మార్గంలో వెళ్తే చేరుకుంటున్నాము అని మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకో మార్గం గుండా వెళ్ళి ఎలా చేరుకుంటామో, గోచారంలో కూడా ఈ గ్రహం వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఈ యొక్క దేవతారాధన లేనట్లయితే ఈ ఫలానా దానము, ఫలానా గోసేవ చేసుకుని ఆ మార్గాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. ఈ యొక్క విషయాలని మీరు తెలుసుకొని
మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మరియు ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేయ నమః.